ఫేస్బుక్ లో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను షేర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు. ఇప్పటికే జగన్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పోస్టులను ఇతర పార్టీల వారికి పంపుతున్నారనేటువంటి చర్చ సాగుతుంది. తనపై గట్టిగా చర్య తీసుకుంటే బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు అవుతుంది. అలానే ఊరుకుంటే టీడీపీకి వ్యతిరేకంగా మరిన్ని పోస్టులు షేర్ చేస్తారనేటువంటి చర్చ సాగుతుంది. కత్తికి అటు ఇటు రెండు వైపులా పదునులా వ్యవహరిస్తున్నాడు ఈ ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ జనరల్. ఐవీఆర్ చర్యలను టీడీపీ నేతలు చాలామంది తప్పుపడుతున్నారు. టీడీపీ ఇచ్చినటువంటి పదవిలో ఉంటూ ఇలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా వ్యవహరిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఎవరు ఏమంటే నాకే, నేను చేయాల్సింది చేస్తానంటున్నారు ఐవీఆర్ చర్య. అంతేకాదు, త్వరలోనే అన్ని సంగతులు బయట పెడతానని చెబుతున్నారట. సీఎం చంద్రబాబు సంబంధించినటువంటి చాలా రహస్యాలు రోగుట్లు ఆయనకు బాగా తెలుసునట. అందుకే అతన్ని ఏమనలేకపోతున్నారనేటువంటి ప్రచారం లేకపోలేదు. అందుకే ఆయన ఇంతగా మారిపోయారనేటువంటి వాదన ఉంది. ఐవీఆర్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలనేటువంటి డిమాండ్ తెలుగుదేశం నేతల నుంచి బలంగా వినిపిస్తుంది. మరికొద్ది కాలం వేచి ఉంటే టీడీపీకి నష్టం వస్తుందని, అందుకే ముందుగానే ఆయన పంపించాలంటున్నారు. పార్టీలతో తనకు సంబంధం లేదు, కేవలం తాను పోస్టును షేర్ చేశాను, అంత మాత్రం తన తప్పొట్టడం కరెక్ట్ కాదంటున్నారంట మరోవైపు ఐవీఆర్. ఇప్పటి వరకు ఆయన బహిరంగంగా స్పందించలేదు. తన అనుచరులతోనే ఆయన ఈ మాటలు చెబుతున్నట్టు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి కానీ మరో ప్రాంతం నుంచి కానీ ఎన్నికల్లో పోటీ చేస్తారనేటువంటి చర్చ ఉంది. ఒక సాధారణ పౌరుడిగా తన అభిప్రాయాలను ఐవీఆర్ చెప్పకూడదా? అది తప్పు ఎలా అవుతుందంటున్నారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. దీంతో ఐవీఆర్ వ్యవహారం మాత్రం వివాదంగా మారింది.